రెండేళ్లలో ఈ రైతు భరోసా ద్వారా బీసీలకు మాత్రమే బీసీ కుటుంబాలకు మాత్రమే అక్షరాల 6140 కోట్ల రూపాయలు దేవుడి దయతో మీ బిడ్డ ఇవ్వగలిగాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతుల కోసం సున్నా వడ్డీ పథకం ఈ 18 నెలల కాలంలోనే మొత్తం చెల్లించింది అక్షరాల 1207 కోట్ల రూపాయలు లబ్ధిదారులు చూస్తే 14,58,000 ఇందులో బీసీ లబ్ధిదారులు ఎంత అని చెప్పి బీసీ కుటుంబాలు ఎన్ని అని చూస్తే 714,000 కుటుంబాలు మేలు జరిగింది అక్షరాల 591 కోట్ల రూపాయలు మేలు జరిగింది సున్నా వడ్డీ పథకం ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగింది అక్షరాల 1252 కోట్ల రూపాయలు అయితే అందులో బీసీ రైతులకు అందిన మొత్తం 588 కోట్ల రూపాయలు లబ్ధిదారులు 9,48,000 అయితే అందులో బీసీ లబ్ధిదారులు 4,48,000 కుటుంబాలు అని గర్వంగా కూడా చెప్తా ఉన్నాం ఇది బీసీ రైతన్నల మీద మన ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇళ్ళ పట్టాలు చూస్తూనే ఉన్నారు ఇళ్ళ పట్టాలన్నది ఒక యజ్ఞంగా చేస్తా ఉన్నాం అధికారంలోకి వచ్చిన 3 నెలల తిరక మునిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇల్లు లేదు అన్న పరిస్థితిలో నుంచి మార్పు రావాలి అని ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలి అని చెప్పి ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఆ అక్క చెల్లెమ్మల తరపున ఇళ్ళ పట్టాల కోసం ఒక యుద్ధమే చేశాం ఈరోజు చెప్తా ఉన్నాను 25వ తారీఖున క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి పుణ్యరోజున కూడా అదే రోజున అక్షరాల 31,00,000 పైచిలుకు ఇళ్ళ పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం 15 రోజుల్లో ఆ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలోనూ మన పార్టీకి చెందిన ఎమ్మెల్యే వచ్చి ప్రతి ఊర్లోకి వచ్చి ఇస్తాడు ఇళ్ళ పట్టాలు దాదాపుగా ఇందులో 31,00,000 ఇళ్ళ పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15,92,000 మంది నేరుగా నా బీసీ అక్క చెల్లెమ్మల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా బీఫామ్ పట్టాలు ఇస్తా ఉన్నాం బీఫామ్ పట్టాలు కోర్టు నుంచి ఎప్పుడైతే అనుమతి వస్తుందో ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేయించేస్తామని చెప్పి కూడా అక్క చెల్లెమ్మలకు నేను ఈరోజు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా ఈరోజు కిడ్కో లబ్ధిదారులు 2,62,000 మంది ఉంటే అందులో బీసీలకు బీసీ కుటుంబాలు అక్క చెల్లెమ్మలు 153,000 మంది ఈరోజు లబ్ధి జరుగుతూ ఉంది వాళ్ళందరికీ కూడా ఇది బీసీ అక్క చెల్లెమ్మల మీద వారి కుటుంబాల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారుల అక్షరాల 81,000 కుటుంబాలు వైఎస్ఆర్ నేతన్న నేస్తం ఈ 18 నెలల్లో 384 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఇళ్ళకే ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా ఇది నేతన్నల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న ఆప్యాయత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా మొత్తం లబ్ధిదారులు అక్షరాల 107,000 బీసీ కుటుంబాలు ఈ 18 నెలల కాలంలో అందించిన సహాయం 210 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టాను అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇది ఆ మత్స్యకార అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముల మీద మనకున్న ఆప్యాయత అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా జగనన్న చేదోడు రజకులైతేనేమి
ना ये ब्राह्मण सोदर लाई थे नेमी टेलर लाई थे नेमी मोतंगा लद्दीदार लो रेंड लक्षला तोंबई ये नेमी दिवेलु इंदलो సహాయం ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 298 కోట్ల రూపాయలు ఇందులో 227000 మంది బిసి కుటుంబాలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీళ్ళకందిన సహాయం అక్షరాల 227 కోట్ల రూపాయలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది రజకులపై नायी ब्राह्मणुल पै राइट टेलर ल पै आ कुटुंबाल पै मनंदरी प्रभुत्वानिकी उन्ना प्रेम अभिमानं अनि चेप्पि संदर्भंगा तेलियजेस्ता उन्ना वैएसआर आरोग्यश्री पथकं गतंलो एवरु कूडा ई पथकान्नि निलबेट्टालनि अनुकोलेदु ई पथकं निलबडिते एक्कड दिवंगत नेत प्रीतम नायकुडु राजशेखर रेड्डी गारिकि पेरु वस्तुंदि अनि चेप्पि పతకాన్ని ఎలా నీరుగార్చాలనే చూశారు తప్ప దీనివల్ల ఎంత మేలు జరుగుతుంది పేదలకు అన్నది ఎప్పుడూ కూడా ఆలోచన చేయలేదు గత ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ పతకం ద్వారా లబ్ధి పొందింది అక్షరాల 967000 మందికి లబ్ధి జరిగింది 2340 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఈ 18 నెలల కాలంలోనే ఇందులో లబ్ధి జరిగిన బీసీలకు ఎంత మంది అని చెప్పి చూస్తే 524000 మంది బీసీ కుటుంబాలకు లబ్ధి జరిగింది అక్షరాల 1255 కోట్ల రూపాయల మేరకు మేలు జరిగింది అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఆరోగ్య ఆశర వైద్యం చేయించడమే కాకుండా వైద్యం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇళ్ళకు వెళ్ళినప్పుడు ఆ ఇళ్ళల్లో వాళ్ళు వైద్యం అయిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు పనులు చేసుకోలేరు వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని చెప్పి కూడా అంత సూక్ష్మంగా ఆలోచన చేసి వాళ్ళకు ఇంటికి పోయిన తర్వాత కూడా డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్తే ఆ రెస్ట్ కాలాన్ని కూడా నెలకు 5000 రూపాయలు చెప్పున డాక్టర్లు ఎన్ని నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పినా ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పినా వాళ్ళకు కూడా మంచి చేయాలి అనే ఉద్దేశంతో 165 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఈ 18 నెలల కాలంలో మొత్తంగా లబ్ధిదారులు 261000 అయితే అందులో బీసీ కుటుంబాల మాత్రమే అక్షరాల 138000 మేలు జరిగింది వాళ్ళకి 87 కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇది నిరుపేద ప్రజల ప్రాణాల మీద వారి ఆరోగ్యం మీద మనందరి ప్రభుత్వం చూపిస్తా ఉన్న శ్రద్ధ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఒకటో తారీఖు వచ్చేసరికి సాలు సూర్యుడు ఉదయించడంలో కాస్త లేట్ కావచ్చేమో కానీ టైం చూస్తే సూర్యోదయానికన్నా ముందే నేరుగా వాలంటీర్ ఇంటి దాకా వచ్చి తలుపు కొట్టి అక్క నెల ఒకటో తారీఖు అయ్యింది అన్న పంపించాడు అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈ రోజు చిరునవ్వుతో ఒకటో తారీఖు అయిన వెంటనే ఈ రోజు పెన్షన్ డబ్బులు చేతిలో పెడతా ఉన్నారు మొత్తంగా ఈ 18 నెలల కాలంలో ఎంత ఖర్చు పెట్టామో తెలుసా అక్షరాల 25000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మొత్తానికి లబ్ధిదారులు ఎంత అని చూస్తే 61,94,000 మంది లబ్ధిదారులకు ఈ మేలు జరుగుతా ఉంది ఇందులో బీసీ కుటుంబాలు ఎంత తెలుసా బీసీ కుటుంబాలు అక్షరాల 3027,000 మంది ఈ 18 నెలల్లో ఈ అవ్వలకు ఈ తాతలకు ఈ అక్కలకు మేలు జరిగింది ఎంత అని చెప్పి చూస్తే 12,230 కోట్ల రూపాయలు నిజంగా ఇది బీసీ అవ్వ తాతల మీద బీసీ అక్కచెల్లెమ్మల మీద మన ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను వైఎస్ఆర్ ఆశర పొదుపు సంఘాలకు ఈ అక్కచెల్లెమ్మలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి
యక్క చెల్లెమ్మని తమ కాళ్ళ మీద తాము నిలబడేదాని కోసం అని చెప్పి అక్షరాల పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఏప్రిల్ తారీఖు ఎన్నికల తారీఖుల ఆ అక్క చెల్లెమ్మలకు ఎంతైతే దాకరా పొదుపు సంఘాలలో అప్పులు ఉన్నాయో మొత్తం 27163 కోట్ల రూపాయలు చెప్పిన మాట ప్రకారం ఆ అక్కలకు అన్నగా ఆ అక్కలకు తమ్ముడుగా చెప్పిన మాట ప్రకారం నాలుగు దఫాల్లో రెండవ ఏడాది నుంచి ఇస్తామని చెప్పాం చెప్పిన దాని ప్రకారం మొట్టమొదటి చెప్పిన ప్రకారం మొదటి దఫ 6792 కోట్ల రూపాయలు మొత్తంగా 87,74,000 అక్క చెల్లెమ్మల చేతిలోకి ఇవ్వగలిగాము అని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇందులో బీసీ అక్క చెల్లెమ్మలు ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 42,60,000 మంది బీసీ అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నా అక్షరాల ఇప్పటికే 3,260 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరిగింది ఈ నాలుగేళ్లలో ఈ ఒక్క పథకం ద్వారానే అక్క చెల్లెమ్మలకు బీసీ అక్క చెల్లెమ్మలకు 13,040 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లోనే పెడతా ఉన్నాము ఈ ఒక్క పథకం ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఇవ్వాలి ఆ అక్క చెల్లెమ్మలకు ఏమాత్రం కూడా వడ్డీల రూపకంలో బరువు లేని పరిస్థితి రావాలి ఆ అక్క చెల్లెమ్మలకు వడ్డీల రూపంలో బలం బరువు పడకపోతే ఆ అక్క చెల్లెమ్మల వ్యాపారాలు గొప్పగా చేసుకోగలుగుతారు ఎక్కువ ఆ అక్క చెల్లెమ్మలకు డబ్బులు మిగులుతాయి అని చెప్పి గతంలో ఎప్పుడూ కూడా ఆలోచన చేయలేదు కానీ ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి ఆ వడ్డీ భారం అన్నది కూడా అక్క చెల్లెమ్మల మీద పడకూడదు అని అధికారంలోకి వచ్చిన వెంటనే అక్షరాల 1,400 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం కింద నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టాం మొత్తంగా ఇందులో లబ్ధిదారులు ఎంత అని చెప్పి చూస్తే 90,37,000 మంది ఇందులో బీసీ అక్క చెల్లెమ్మలు ఎంత అంటే 48,39,000 మంది అని చెప్పి నేను ఈ సందర్భంగా